हेलो एवरीवन वेलकम टू टीपी स्टडीज टर्निंग पॉइंट अंड उत्तम डी जॉब न्यूज मरी मन की एपी हाईकोर्ट मैं जिला हाईकोर्ट संबंधी मन खचिंग आर्ट अंड कलचर नीचे और रूम बिटल अड़गे अवकाश अंदर भाग में इक मन को क्लासिकल डांसर्स ऑफ इंडिया मन को मत क्लासिकल डांसर्स उ मैं ये क्लासिकल डांस ये राशि संबंधी वाटे चाला सुलभंग एट्ला गुर्तुंचुकोवाली अनेदि वीडियो मैं चूडबो अदे मादिरिगा इक क्लासिकल डांसर्स तुम रसाल तुम रसाल इंपारटेंस इवन क्लियर कट विवरी अमेदे सिंपल वे टू रिमेंबर मैं चाल सुलभंग एंकंटे मेरे का नेन प्रिपेर चाल साल कंफ्यूजन अट्लीस्ट आंध्रप्रदेश कूचिपूड़ी कंफ्यूजन सारी की कूचिपूड़े चुकी कूचिपूड़ी आंध्राना कर्नाटकना मंद इला चाल साल कंफ्यूज का जरिए मैं इपू అటువంటి కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా మీకు చాలా చాలా సింపుల్ వేలో నేను మీకు వివరిస్తాను చాలా చాలా జాగ్రత్తగా గమనించండి మీరు నాకు తెలిసి ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ విధంగా షార్ట్ కట్ విని ఉండ అనుకుంటున్నాను మరి ప్రతిదానికి షార్ట్ కట్స్ ఉంటాయి అంటే ప్రతిదానికి కూడా షార్ట్ కట్స్ అనేది అది మంచి పద్ధతి కాదు మరి కొన్నిటికి అయితే మాత్రం షార్ట్ కట్స్ ఇంపార్టెంట్ గా ఉంటాయి మరి మీకు ఏది నచ్చితే మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మీరు చేయండి ఖచ్చితంగా మీకు అందరికీ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అయితే నేను చెప్పే మీ కోడ్ అయితే మాత్రం చాలా సింపుల్ గా నేను మీతో మాట్లాడినట్టుగా మీరు నాతో మాట్లాడినట్టుగా నేను ఫీల్ అవుతాం మంచిగా ఇంటరాక్షన్ చేసుకోవడం జరుగుతుంది సో నెక్స్ట్ ఇది విన్న తర్వాత మీరు ఇంకా ఎప్పటికీ కూడా మర్చిపోలేరు అన్నమాట సో ఆ విధంగా అటువంటి అద్భుతంగా ఉంటుంది మరిడి అయితే దీనికి సంబంధించి ఏపీ హైకోర్టు గాని జిల్లా కోర్టు సంబంధించి మనక టీపీ స్టడీస్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఫుల్ కోర్స్ 3000 రూపాయస్ ఉంటుందన్నమాట అంటే అన్ని రకాల ఉద్యోగాలకు మరియు టెస్ట్ సిరీస్ 3000 రూపాయస్ ఉంటుంది అట్లా కాకుండా కొందరు ఇటువల కాలం చేస్తారంటే సర్వే ఓన్లీ సబార్డినేట్ అప్లై చేయడం జరిగింది డ్రైవర్ కి అప్లై చేయడం జరిగింది లేకుంటే ప్రాసెస్ సర్వర్ అప్లై చేశాం మాకు సెపరేట్ కోర్స్ ఇవ్వండి ఎందుకంటే ఈక కోర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఎంటర్ కానీ మాకు కష్టంగా ఉంది అంటున్నారు సో వాళ్ళ కోసమే ఒక కొత్త కోర్స్ మనం క్రియేట్ చేయడం జరిగింది ఆయొక్క కోర్స్ ఏమంటే సబార్డినేట్ బార్ డ్రైవర్ బార్ ప్రాసెస్ సర్వర్ అనేది ఇది కూడా 3000 రూపాయస్ అన్నమాట ఇక్కడ ఏం చేస్తుంటే ఓన్లీ మీకు ఏమైతే సిలబస్ ఉందో అదే ఎందుకంటే ఇక్కడ సైన్స్ ఉంటుంది ఇక్కడ సైన్స్ ఉండదు ఇక్కడ ఇంగ్లీష్ గ్రామర్ కూడా ఉంటుంది ఇక్కడ ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది అంటే మీకు ఎక్స్క్లూజివ్లీ మీకు ఏమైతే ఉన్నాయో అవే కన్ఫ్యూజ్ కాకోకుండా ఈ కోర్స్ మీకు పెట్టడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కోర్స్ చూసి మీరు పరిచయం చేసుకోవచ్చు మీకు ఒకవేళ ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళైతే మనకి టర్నింగ్ పాయింట్ కడపకు వచ్చి మీరు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవచ్చు సో మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7:30 క్లాస్ జరుగుతాయి మీకు ఏక డౌట్ ఉన్నా కూడా మనకి టర్నింగ్ పాయింట్ కడప నెంబర్ 8688080803కి మీరు కాల్ చేయొచ్చు నౌ కమ్ టు ఇక క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ ఇండియా గురించి ఒక్కసారి చూద్దామండి ఏమున్నాయనేసి భరతనాట్యం కూచిపూడి మోహినియట్టం కథకళి సత్రియ ఒడిస్సీ మణిపూరి కథక్ చౌ సో ఇప్పుడు కోడ్ చెప్పను జాగ్రత్తగా గమనించండి అయితే ఈ యొక్క మనకు 9 ఇప్పుడు క్లాసికల్ డాన్సెస్ మనకి ఎన్ని ఉన్నాయంటే ఇండియాలో 9 ఉన్నాయి అయితే ఫస్ట్ 8 భరతనాట్యం కూచిపూడి మోహినియట్టం కథకళి సత్రియ ఒడిస్సీ మణిపూరి కథక్ వీటిని మాత్రం సంగీత నాటక అకాడమీ గుర్తించింది సో సంగీత నాటక అకాడమీ మనకు 8 క్లాసికల్ డాన్సెస్ గుర్తించింది ఆ తర్వాత ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వచ్చేసి మనకు చౌ అనే ఈక క్లాసికల్ డాన్స్ గుర్తించింది అంటే మొత్తం మీద అయితే మనకి ఇండియాలో మొత్తం దేర్ ఆర్ 9 క్లాసికల్ డాన్సెస్ 9 క్లాసికల్ డాన్సెస్ ఏంటి ఒకసారి చూద్దాము భరతనాట్యం కూచిపూడి మోహినియట్టం కథకళి సత్రియ ఒడిస్సీ మణిపూరి కథక్ చౌ మరి వీటిని ఎట్లా ఈజీ గుర్తుపెట్టుకుంటాం అని చూద్దాం సో ఫస్ట్ నీతో మాట్లాడుతున్నాను నేను సో నేను కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యేవాడిని అన్నమాట ఏమనంటే కూచిపూడి అంటేనే అరే అసలు ఏ రాష్ట్రం ఇది అనుకునేవాడిని సో మనం అందరూ తెలుసు మనకు చిన్నప్పుడు మనం లేకుంటే కొద్ది వయసులో కుచ్చు కుచ్చు హోతా హై అని పాట పాడుకున్నాం ఆంధ్రప్రదేశ్లో అందరూ యూత్ కూడా సో కుచ్చు కుచ్చు హోతా హై అని మన తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పాటలు పాడుకోవడం జరిగింది అదే మనం చూసినట్టయితే ఈ యొక్క లాంగ్వేజ్ చూసినావా ఈ యొక్క తెలుగు అయితేనేమి తమిళ అయితేనేమి కన్నడ అయితేనేమి మలయాళం అయితేనేమి తెలుగు మనకు అందరికి ఈజీగానే ఉంటుందండి సో మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి తెలుగు ఈజీగా ఉంటుంది అదే లాంగ్వేజ్ ఎక్కడుంది మనకు మనకు కర్ణాటకలో ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క కర్ణాటక తెలుగు ఆల్మోస్ట్ ఒక రకంగా ఉంటాయి మరి మలయాళం సమ్వాట్ డిఫరెంట్ ఇది మనకు తమిళ్ ఇది డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే తమిళ్ లాంగ్వేజ్ గీతర్ గీతర్ ఉంటుంది మనకు సరి అర్థం కాదు చాలా బరువు అన్నమాట అది అంటే మనం తెలుగు రాసినట్లుగా దాన్ని రాయలేం అంటే మన తమిళ్ రాయాలంటే అది చాలా చాలా బరువుగా ఉంటుంది సో నాకు కూడా తమిళ్ వచ్చండి సో నా పేరు అనుకో నా పేరు ఉత్తముడు అనుకోండి సో ఇది ఉత్తముడు సో
ఇదన్నమాట. సో ఉత్తమ్ రెడ్డి ఇదన్నమాట తమిళ్లో. అంటే ఇది రాయాలంటే చాలా బరువు కదండి. ఇక లాంగ్వేజ్ నేర్చుకుంటే చాలా బరువుగా ఉంటుంది అనమాట. అయితే మీరు గమనించండి, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎందుకంటే నేను తమిళనాడులో 10 ఏళ్ళు జాబ్ చేయడం జరిగింది, అందులో తెలుగు నేర్చుకున్నాను, తెలుగు రాస్తాను, తెలుగు మాట్లాడతాను. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఆ యొక్క లాంగ్వేజ్కి అయితేనేమి, ఆ యొక్క కల్చర్కి అయితేనేమి, ఆ యొక్క ప్రజలతోనే మనం మమేకం కావాలి, అప్పుడే మనకు బాగుంటుంది. అంతేగాని అక్కడ వెళ్ళిన తర్వాత ఈ లాంగ్వేజ్ మంచిదా కాదా, వాళ్ళు మంచి వాళ్ళు చెడు ఎంత మనకు వద్దని అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడ ఎవరితో ఉన్నా కూడా మనం చేసిన పని ఉంటే ఆ యొక్క లోకల్ను, ఆ యొక్క లాంగ్వేజ్ అయితేనేమి, భాష అయితేనేమి, మనం దానికి ఇన్వాల్వ్ అయిపోవాలన్నమాట. సో కాబట్టి తమిళ్ లాంగ్వేజ్ అంటే తమిళనాడులో ఉండే తమిళ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మనకి చాలా బరువుతో కూడుకున్నటువంటిది, చాలా బరువుతో కూడుకున్నటువంటిది. సో అది మనకు అందరూ తెలుసు కేరళలో. సో కేరళ అంటే మనకు గుర్తొచ్చేదేమండి, ఈ యొక్క యూత్కి ముఖ్యంగా మీకు. సో కేరళ కుట్టిలు చాలా బాగుంటారు, చాలా అందంగా ఉంటారు, మోహినిలాగా అందంగా ఉంటారు అన్న కదా. సో ఎప్పుడైనా సరే అమ్మాయిల గురించి చర్చించామనుకోండి, ఎక్కువ వచ్చేదంటే బా కేరళ కుట్టిరా అంటూ ఉంటాం. అంటే కేరళ అమ్మాయిలు మోహినిలాగా చాలా అందంగా ఉంటారు. ఇక మోహినిలు చాలా చాలా బాగా కథలు అంటే అక్కలు కదా వాళ్ళు. సో కథకలి కథలు బాగా చెప్తూ ఉంటారు అనమాట వాళ్ళు. అంటే సో కేరళలో ఉండే వాళ్ళు అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. కేరళ కుట్టిలు అంటే మనం కేరళ కుట్టి అన్నట్లు. ఇక కేరళ కుట్టిలు మోహినిలాగా చాలా అందంగా ఉంటారు. వీళ్ళు బాగా మనకు కథలు అక్కళ్ళు, ఈ యొక్క మోహిని అక్కళ్ళు మనకు కథలు బాగా చెప్తూ ఉంటారనమాట. అదేవిధంగా మీ ఉత్తమ్ సార్ నేనే. సో మీ ఉత్తమ్ సార్ కథలు బాగా చెప్తారు కదండి. సో రకరకాల కథలు చెప్తూ ఉంటాడు. ముఖ్యంగా ఇంగ్లీష్ వొకాబులరీ కానీ, ఇంగ్లీష్ ఒక వన్వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇంగ్లీష్ ప్రైజ్ వస్తే ఉత్తమ్ సార్ లాగా కథలు చెప్పాలి ఎవడు లేడు ఇక్కడ. ఓకేనా? సో ఇక ఉత్తమ్ సార్ చూసినాడా, ఈడు బండ కూడా ఎప్పుడు చూసినా లేనిపోని కథలు చెప్తుంటాడు. కొన్ని ఊహించి చెప్తాడు, కొన్ని నిజంగా చెప్తాడు, కొన్ని అబద్ధాలు చెప్తూ ఉంటాడు. అంటే ఉత్తమ్ సారు కథలు మీకు బాగా అల్లి చెప్తూ ఉంటాడు అన్నమాట. మరి మనం అంటూ ఉంటాం, మనం సరిగా లేదనుకోండి, సపోజ్ నా కడప లాంగ్వేజ్ అండి, కడపలో ఏమిటంటే జనరల్గా మనకుంటే ఊతపదం అంటే వచ్చోయ్ అంట అంటాం. ఒరే చోయ్ నా కూడా ఏమరా చేస్తుండవు అంటాం. అంటే జనరల్గా ఇది కడపలో ముఖ్యమైనటువంటి ఇది ఒక వర్డ్ అనమాట. ఇది ఒరే చోయ్ అంటారనమాట. సో ఎప్పుడన్నా కోపం వచ్చిన ఏమైనా పిల్లలు రే చేయ్ రారా అంటాం అనమాట. సో అంటే కడపలో ఇది ఒక వర్డ్ అనమాట, చోయ్ అనేది ఒక వర్డ్. అంటే కోపం వచ్చినప్పుడు కానీ లేక ఫ్రెండ్ ఏ చోయ్ రావాయి అంటాం అనమాట. సో ఎందుకు ఈ యొక్క చోయ్ని చాయ్ అనుకున్నాం అనుకోండి. సో మనం కష్టపడి చదవలేదనుకోండి, మనకు కష్టపడి చదవలేకపోతే మనకు జాబే రాలేదనుకోండి. సో మనకు జాబే లేకపోతే మనం టీ స్టాల్లో బస్ స్టాండ్లలో ఏమనుకోమండి, చాయ్ అమ్ముకోవాలండి. ఏం చెప్తున్నాం, మనం సరిగా ఈ యొక్క జాబ్ మిస్ అయితే కోర్టు జాబ్స్ మీరు ఊహించుకోండి, ఒక కథలాగంతండి, రియాలిటీ కాదు. సో మనకు జాబే లేకపోతే కడపపోయి అందరితో చోయ్ అనిపించుకొని బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో మనం ఏమనుకోవాలా, చాయ్ అమ్ముకోవాలన్నమాట. సో ఎంతండి, సో దీంట్లో మొత్తం ఈ యొక్క లాంగ్వేజ్లు మొత్తం వచ్చేసినాయి. ఇక్కడ లాంగ్వేజ్ క్లాసెస్ అన్ని మీకు వచ్చేసినాయి, చాలా చివరంగా వచ్చేసినాయి. అంటే ఇప్పుడు నేనేమైతే మీకు స్టోరీ చెప్పాను, ఆ స్టోరీలు మొత్తం దాగి ఉన్నాయండి. ఓకే ఇప్పుడు చూద్దాం. సో భరతనాట్యం. సో భరతనాట్యంలో మనకు బరువు ఉంది కదండి. సో బరువు, భరతనాట్యంలో బరువు అంటే ఇక తమిళ్ లాంగ్వేజ్ అనేది మనకు చాలా బరువుగా ఉంటుంది. ఈలాగా ఈ ఉత్తమ రెడ్డి తెలుగు సింపుల్ రాస్తా, ఉత్తమ రెడ్డి రాస్తా, కానీ ఇక్కడ చూడండి ఓ తాగు తావత్ మన ఉత్తమ్ రే రెడ్డి. అంటే తమిళ్ లాంగ్వేజ్ రావడం చాలా బరువుతో కూడుకున్నటువంటిది. తమిళ్ లాంగ్వేజ్లో చాలా బరువుగా ఉంటుంది. కాబట్టి భరతనాట్యం ఏమండి, తమిళ్ లాంగ్వేజ్ చాలా బరువుగా ఉంటుంది, చాలా బరువుగా ఉంటుంది. తర్వాత కూచు హోతా హై, చెక్కు పుల్లాడుకుంటాను చిన్నప్పుడు ముందు, చెక్కు పుల్లాడుకునేవాడు. సో కూచిపూడి కూచు హోతా హై. సో మన ఆంధ్రప్రదేశ్లో కూచి పుల్లాడుకుంటూ, సో కూచిపూడికి ఫేమస్. సో ఆంధ్రప్రదేశ్లో కూచి హోతా హై అంటే కూచిపూడి. సో కూచిపూడి ఓకే, చెక్కు పుల్లాడుకున్నాము చిన్నప్పుడు, చెక్కు పుల్లని అడుకున్నాం కదా మనం. సో చెక్కు పుల్లగది కూచిపూడి కూచి హోతా హై అని మనం పాటను బాగా ఒకప్పుడు ఒక రేంజ్లో పాడుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పీపుల్. కాబట్టి కూచి హోతా హై ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్, అంటే కూచిపూడి క్లాసికల్ డ్యాన్స్ ఏ రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చెప్పినాం, కేరళ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. ఎట్లుంటారు మోహినిలాగా ఉంటారు. అంటే కేరళ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు, కేరళ కుట్టీస్ అంటూ ఉంటాం మనం. సో వాళ్ళు మోహినిలాగా చాలా అందంగా ఉంటారు. మీరు గమనించినట్టే మనం ఆల్మోస్ట్ మన ఆంధ్రప్రదేశ్ మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇక తెలుగు హీరోయిన్లు చాలా రోల్ పాటిస్తున్నారు అనమాట. కాబట్టి కేరళ అమ్మాయిలు మోహినిలాగా చాలా అందంగా ఉంటారు.
సో అందం ఉండడమే కాదు ఈ అక్కోళ్ళు ఈ అక్కోళ్ళు ఈ అక్కోళ్ళు మనకు కథలు బాగా చెప్తూ ఉంటారు అక్కోళ్ళు అక్క అక్క ఏకలు కథక్కలి కథలు సో ఈ అక్కోళ్ళు నాకు కథలు బాగా చెప్తూ ఉంటారు ఇక్కడ ఎందుకు నేను అక్క అని చెప్తున్నానంటే మీరు గమనించండి ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఉంది కదా ఇక్కడ ఇదేమిది కథక్కలి ఇదేమిది ఇది ఇక్కడ కథక్ కథక్ ఓకే ఇదేమో కథక్కలి ఇదేమో కథక్ అంటే ఇక్కడ అందుకని చెప్పినాను ఇక్కడ సో కథక్కలి కథక్ ఏ దానికి కూడా మీరు కోడ్ మిస్ కాకూడదు అన్నమాట అంటే కేరళ కుట్టీలు మోహినిలాగా చాలా అందంగా ఉంటారు అందంగా ఉండడమే కాదు ఈ అక్కోళ్ళు మనకు కథలు బాగా చెప్తారు ఈ అక్కలు మనకు కథలు చాలా బాగా చెప్తారు కథలు బాగా చెప్తారన్నమాట కాబట్టి మోహిని అట్టం కేరళ కథక్కలి కేరళ దెన్ మీరు గమనించండి పద్దెనిమిది లేస్తే మనకి ఏం అలవాటుందబ్బా సో మార్నింగ్ లేస్తానే మీరు నాలుగు లేస్తా ఐదుకి లేస్తలేవో మనకేం అలవాటుందండి మనకు సో టీ తాగి అలవాటుందండి అమ్మో టీ అమ్మా అంటాం మనం ఏ పని చెయ్యం అమ్మకి ఎటువంటి హెల్ప్ చేయం ఆయన కూడా పద్దెనిమిది లేస్తానే మో టీ మో కాఫీ మో టిఫిన్ ఏమో పెద్ద మనం అలసిపోతానట్లు వాళ్ళ మీద దెబ్బ సో ఎప్పుడైనా సరే అమ్మ నాన్న దగ్గర మీరు ఎక్కువ పని చేయించుకోవద్దండి ఎందుకంటే తర్వాత పోసిన మందే మనం ఆ పని చేయాల్సి ఉంటుంది మీకు వీలైనంత వరకు మన పనులు మనమే చేసుకుంటాం తప్పు కానే కాదు సో పద్దెనిమిది లేస్తానే టీ తాగుతాం మనకు మరి మీరు గమనించండి టీ అంటేనే భారతదేశంలో ఏ రాష్ట్రం గుర్తుకొస్తుంది మనకు సో టీ అంటే కాఫీ అంటేనే ప్రపంచంలో ఏ రాష్ట్రం ఏ దేశం అయితే బ్రెజిల్ అన్న సో కాఫీ సో కాఫీకి బ్రెజిల్ ఏదైతే ఫేమసో మనకు మన భారతదేశంలో టీకి ఫేమస్ అయిన రాష్ట్రం ఏదంటే టీ ఫేమస్ రాష్ట్రం అంటే అస్సాం అంటే అస్సాంలో మనకు టీ బాగా పండుతుంది అస్సాం అంటే మనకు ఫేమస్ టీ సో టీ ఎక్కడ తింటుందండి మనం పద్దెనిమిది లేసిన టీ మన అమ్మ తింటుంది చిన్న కప్పులో ఇస్తుంది కాఫీ అని టీ కానీ టీ ఇస్తుంది చిన్న కప్పులో అమ్మ టీ ఇస్తుంది ఇంకొక ఎక్కుతానుకో చిన్న గ్లాసు ఇంకొక పెద్దయితే లోటాలో ఇస్తుంది అమ్మ లోట అంటే తెలుసు కదండి పెద్ద గ్లాసును లోట అంటామండి మరి వీళ్ళు అస్సాం వాళ్ళు టీ పండేది ఎక్కడ కదా వాళ్ళు చిన్న గ్లాసుల్లో లోటలు తాగరు దేని తాతరులు సట్టిలో తాగుతారండి సట్టి అంటే మీ కుండ మట్టి కుండను సట్టి అంటారండి అంటే మరి మీకు ఇందరు తెలియదు కానీ మా కడపలో అయితే మాత్రం మట్టి కుండను సట్టి అంటాం మేము చిన్నప్పుడు సట్టిలో పప్పు రే కూడి పెట్టి సట్టిలో ఉండే పప్పు వేరే అంటారు అనమాట అంటే సట్టి అంటే పాత్ర ఏ పాత్ర మట్టి పాత్ర సో అస్సాం వాళ్ళకు టీ ఎక్కువ పడుతుంది కాబట్టి వాళ్ళు స్టీల్ గ్లాసులో టీ తాగారు వాళ్ళు దేని తాగుతారు వాళ్ళు ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి సట్టిలో టీ తాగుతారు ఎవరు అస్సాం వాళ్ళు సో కాబట్టి అస్సాం వాళ్ళు సట్టిలో అంటే సట్టిలో వీళ్ళు టీ తాగుతారు ఎందుకు టీ తాగుతారు అస్సాం వాళ్ళు అంటే వాళ్ళకి టీ అక్కడ సమృద్ధిగా పండుతుంది టీ ఆకు సమృద్ధి పండుతుంది కాబట్టి అస్సాం వాళ్ళు తమకు టీని సట్టిలో అంటే సట్రియా సట్టిలో వీళ్ళు టీ తాగుతారు సట్టి అంటే ఏమండి మట్టి కుండ మనం సట్టి అంటాం కాబట్టి అస్సాం వాళ్ళు సట్టు తాగుతారు నెక్స్ట్ ఒడిస్సీ అంటే ఒడిశా సో దీనికి ఎటువంటి కూడా అవసరం లేదు ఒడిస్సీ అంటేమి ఒడిశా మణిపూరి అంటేమి మణిపూర్ సో ఈ రెండుకి ఎటువంటి కూడా అవసరం లేదు ఎక్కడ అవసరం లేదు నెక్స్ట్ ఉండేది కథక్కలి ఉత్తరప్రదేశ్ మీ ఉత్తమ్ సార్ అంటే చూసినావా ఇక్కడ ఉన్నాడు ఈయన ఈ ఉత్తమ్ సారు ఊరికే అన్ని కథలు చెప్తూ ఉంటాడు ఇప్ప పనిలా పడల ఇప్పకు ఏం పని ఇప్పకు ఎంతసేపునే కథలు చెప్తూ ఉంటాడు సో ఒకటి కథలు ఎవరు చెప్తున్నారు ఉత్తమ్ సార్ అంటే ఉత్తరప్రదేశ్ అంటే ఉత్తమ్ సార్ అంటే ఉత్తరప్రదేశ్ అంటే ఉత్తరప్రదేశ్లో ఏం చేస్తారు కథలు చెప్తున్నారు సో ఉత్తమ్ కథలు చెప్తాడు బాగా ఉత్తమ్ కథలు చెప్తున్నాడు సో కాబట్టి ఇదన్నమాట సో కథక్ అంటే ఏమి ఉత్తరప్రదేశ్ చూడు ఎంత సింపుల్గా మర్చిపోతామండి మనం నెక్స్ట్ కడప వాళ్ళకు ఉండే ఒక చెడ్డ అలవాటు ఏమంటే ఎవరెచ్చోయ్ రారా అంటారు ఎవరెచ్చోయ్ రా అంటారు చోయ్ ఏమంటే ఇది కాస్త చాయ్ అని కూడా చౌ ఏమది చౌగా మారిపోయిందండి చౌగా మారిపోయింది సో చాయ్ చోయ్ ఏమనుకుంటాడు జాబే లేనివాడు ఓకే సో వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అనేది సో జాబే లేనివాడు ఏం చేస్తాడు జాబేలో ఏం చేస్తాడు చోయ్ అని అనిపించుకుంటూ చాయ్ అని టీ అమ్ముతాడు కాబట్టి ఇక్కడ చాన్ ఇంపార్టెంట్ వర్డ్ అనేది చాన్ ఇంపార్టెంట్ డ్యాన్స్ అనమాట అనేక ఎగ్జామినేషన్స్లో ఇవి అడగడం జరిగింది ముఖ్యంగా ఇటీవల కాలంలో చౌ గురించి అడుగుతున్నారనమాట సో ఇక్కడ జే అంటే ఏమంటే జార్ఖండ్ జే అంటే ఏమండి జార్ఖండ్ సో జే ఒకటి సో ఓ అంటే ఏమంటే ఒడిశా
ఒంటి ఒడిశా ఏ రాష్ట్రం లేదు కదా, ఒంటి ఒడిశా బి బి బిఏ బిఈ అంటే నేను సపన బి పెట్టాను అనుకోండి, బి అంటే మనకి ఏముంది బీహార్ ఉంది బెంగాల్ ఉంది, సో మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం కదా, అందుకనే నేను బి బదులుగా నేను తీసుకుంటే బి తీసుకుని బి అంటే అంటే బెంగాల్. సో జాబే లేకపోతే కడపం దగ్గర చోయ్ అనిపించుకొని మనం చాయ్ చాయ్ అని టీ అమ్ముకుంటూ ఉంటాం. కాబట్టి సో కుమృతమ చౌ చౌ అంటే ఏమి చాయ్ అని గుర్తుపెట్టుకో. చౌ అనే యొక్క క్లాసికల్ డ్యాన్స్ ఏ రాష్ట్రం, జాబే లేకపోతే జే అంటే జార్ఖండ్, ఓ అంటే ఒడిశా, బి అంటే బెంగాల్. సో ఇంక మనం మర్చిపోయే ప్రసక్తి లేదు మిత్రమా, ఇది చాలా 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 ఇంపార్టెంట్, ఎందుకంటే గతంలో అనేక ఎగ్జామ్స్ అడగడం జరిగింది అనమాట. సో ఇంకొకసారి గుర్తుపెట్టుకో, తమిళ్ లాంగ్వేజ్ చాలా బరువుగా ఉంటుంది అంటే భరతనాట్యం తమిళనాడు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూచి కూచి హోతాహే అని పాట పాడుతూ ఉంటారు కాబట్టి కూచిపూడి ఆంధ్రప్రదేశ్. కేరళ కుట్టిళ్ళు మోహినిలాగా అందంగా ఉంటారు కాబట్టి మోహిని అట్టం అంటే కేరళ. మోహిని మోహిని అందగత్తెలు, ఈ అక్కోళ్ళు మనకు కథలు చెప్తారంటే కథక్కలి అంటే కేరళ. అస్సాంలో టీ బాగా పండుతుంది కాబట్టి వీళ్ళు టీలో చిన్న గ్లాసులో లోటర్లు తాగరు, పెద్ద పెద్ద సట్టిలు తాగుతారు, సట్రియా. సట్రియా అంటే అస్సాం. మరి ఒడిశా, ఒడిశీకేమో ఒడిశా గుర్తుపెట్టుకోవచ్చు, మణిపూర్కేమో మణిపూర్. కథ ఉత్తమ్ సార్ మీకు కథలు బాగా చెప్తాడు ఈ మధ్య ఇటీవల కాలంలో, ఊరికి అన్ని కథలు చెప్తాడు ఇప్పంతా. సో కాబట్టి కథక్ అంటే ఉత్తరప్రదేశ్, దెన్ చౌ అంటే జాబే లేకపోతే చాయ్ అమ్ముకుంటాం. జాబే జేఓ బిఈ, జాబే అంటే జే అంటే జార్ఖండ్, ఓ అంటే ఒడిశా, బి అంటే బెంగాల్. ఇది మిత్రమా. అయితే ఈ యొక్క ఫస్ట్ 8 మాత్రం మనకు సంగీత నాటక అకాడమీ గుర్తించింది, మరియు 9వ దాన్ని వచ్చేసి మనకు ఇండియన్ మినిస్టర్ ఆఫ్ కల్చర్ అనేదాన్ని గుర్తించింది. మొత్తం ఇది మనం క్లాసికల్ డ్యాన్స్ 9గా గుర్తించడం జరుగుతుంది. అయితే ఇంకోటేమంటే ఇటీవల కాలంలో కూడా రైల్వేలో ఒక ఎగ్జామ్ అడగడం జరిగింది అనమాట. ఈ క్రింది వాణిలో క్లాసికల్ డ్యాన్సర్ లేని రసం మీద అడిగారు అనమాట, కాబట్టి ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనకు ఇచ్చినటువంటివి అనమాట, చూద్దాం. అయితే క్లాసికల్ డ్యాన్స్ మొత్తం మనకు 9 రసాలు ఉండండి, అక్కడ 9 రసాలు ఒకసారి చూద్దాం. సో ఒకటి వచ్చేసి శృంగారం, రౌద్రం, బీభస్తం, వీరత్వం, శాంతి, హాస్యం, కరుణ, భయానకం, అద్భుతం. ఈ యొక్క 9 రసాలు దీంట్లో ఉంటాయి. క్లాసికల్ డ్యాన్సులు మొత్తం మనకు 9 రసాలు ఉంటాయి. ఒక 9 రసాలు శృంగారం అంటే ఏమంటే లవ్, ప్రేమ. శృంగారం అంటే ఏమండి లవ్, ప్రేమ. మరి రౌద్రం అంటే యాంగర్, కోపం. ఓకే, సో శృంగారం ఇవి మనకు తెలిసినటువంటివి, ఒకసారి గుర్తు పెట్టుకోండి అంతే. ఓకే, శృంగారం అంటే లవ్, రౌద్రం అంటే యాంగర్, బీభస్తం అంటే డిస్గస్ట్, వీరత్వం అంటే హీరోయిజం, నేను గొప్ప. ఓకే, శాంతి, పీస్ అండ్ ట్రాంక్విలిటీ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పడింది. సో ట్రాంక్విలిటీ చాలా ఇంపార్టెంట్ పడడం పడింది మనకి ఇంగ్లీష్ కూడా చాలా ఇంపార్టెంట్ స్పెల్లింగ్ టెస్ట్. ట్రాంక్విలిటీ TRANQUILITY ట్రాంక్విలిటీ ఇది. ఇది ఎగ్జామినేషన్లో చాలా సార్లు దీన్ని ఇంగ్లీష్ స్పెల్లింగ్ టెస్ట్ అడగడం జరిగింది. అదేవిధంగా సీ ఆఫ్ ట్రాంక్విలిటీ లొకేట్ ఎక్కడ అని అడిగినారు. ఓకే, సో వేర్ ఇస్ ద సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అని అడిగారు. అంటే సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అనే ప్రదేశం ఎక్కడ ఉంది అన్నారండి, ఎక్కడంటే మూన్లో ఉందండి. ఓకే, సో సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అనే ప్లేస్ ఎక్కడుందంటే మూన్లో ఉంది. సో ట్రాంక్విలిటీ అంటే ఏమంటే శాంతం, శాంతంగా ఉండడం. మూన్ అనేది చాలా శాంతంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉంది గుర్తుపెట్టుకోండి. సో సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అనే ప్రదేశం ఎక్కడుందంటే మూన్లో ఉంది. కాబట్టి శాంతి కంటే అంటే పీస్ అండ్ ట్రాంక్విలిటీ, హాస్యం నవ్వడం, లాఫర్ అండ్ కామెడీ, కరుణ అండ్ ట్రాజెడీ బాధ. ఓకే, కరుణ అంటే ట్రాజెడీ, భయానకం హారర్, అద్భుతం అంటే వండర్. ఈ యొక్క 9 యొక్క రసాలు ఎక్కడుంటే మనకు క్లాసికల్ డ్యాన్స్ ఉన్నటువంటి ఈ యొక్క 9 యొక్క రసాలు. సో మిత్రమా, ఈ యొక్క 9 యొక్క క్లాసికల్ డ్యాన్సెస్ మీరు ఎప్పుడు మర్చిపోవద్దు, చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసి పెట్టుకో. ఇవి మాత్రం ఇక్కడ మనకు ఖచ్చితంగా ఒక పెట్టాడే అవకాశం మిత్రమా. ఒక ఇంకా ఇటువంటివి మనకి యూట్యూబ్ ఛానల్ మీకు చాలా అందిస్తబోతున్నాం. అదేవిధంగా మీకు ఏదైనా సరే కోర్స్ కావాల్సిన వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోండి. ఇప్పటికే మనకు యాప్ అయితేనేమి, మనకి ఎగ్జామ్స్ అయితేనేమి చాలా చాలా మన యొక్క తెలుగు రాష్ట్రంలో చాలా ఫేమస్ అయింది. ఇవి ఇటువంటి అద్భుతాలు ఇంకా మీకు చాలా ఉంటాయి. సో ఇంత మనకి కోర్సు యొక్క ప్రత్యేకత ఏమంటే మనం అన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్ ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం అన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఒక పక్క ఆల్రెడీ రెఫరెన్స్ వీడియోస్ ఉన్నాయి, వాటితో పాటుగా ఇప్పుడు ఏమైతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి కూడా చేస్తున్నాం. మీరు రెండు కూడా రెఫరెన్స్ వీడియోస్ చూడండి, ప్రజెంట్ ఇచ్చినటువంటి వీడియోస్ కూడా చూడండి, ఖచ్చితంగా మీకు అందరూ కూడా చాలా చాలా హెల్ప్ అవుతాయి అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.